సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ఉపయోగించి అమాయక ప్రజల్నే కాదు ఉన్నతాధికారులను సైతం బుర్రడి కొట్టిస్తున్నారు మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ ని క్రియేట్ చేసి కలెక్టర్ డిపి ఫోటోల్ని పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఉందని చెప్పి డబ్బులు కావాలని చెప్పేసి ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అధికారులకు విఐపీలకు మెసేజ్లు పంపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కొంతమంది అధికారులు రిప్లై ఇస్తూ ఒక ప్రభుత్వ వైద్యుడు దాదాపు 10,000 రూపాయలు పంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా మరికొన్ని డబ్బులు కావాలి, చాలా అర్జెంటు ఉందని చెప్పడంతో కొంత వారికి అనుమానం కలిగి కలెక్టరేట్ పేషిని సంప్రదించారు. దీంతో ఇది నకిలీ వాట్సాప్ ఖాతా అని చెప్పి తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కలెక్టర్. దీనిపైన విచారణ కొనసాగుతోంది. డీటెయిల్స్ జోషి నుండి తెలుసుకుందాం. జోషి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పరమేష్. ఇక్కడ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి కలెక్టర్ పేరు పైన, అంటే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫోటోతో ఉన్నటువంటి డిపితో క్రియేట్ చేసినటువంటి వాట్సాప్ అనేటటువంటిది నకిలీ వాట్సాప్, చాలా జిల్లాలో తీవ్ర కలకలానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రము ఒక సమీక్షా సమావేశంలో ఉన్నటువంటి కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులందరూ కూడా సమీక్షా సమావేశంలో ఉన్నటువంటి సందర్భంలోనే కలెక్టర్ తమ ఎదురుగా కూర్చున్నటువంటి సమయంలోనే వాళ్లకు కలెక్టర్ ఫోటోతో, అంటే నకిలీ వాట్సాప్ నుండి మెసేజ్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంత డబ్బులు సంబంధించినటువంటి మెసేజ్లు, అర్జెంట్ ఉంది, నేను ఫోన్ మాట్లాడలేను అని చెప్పి ఫోన్ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అంటూ డబ్బులు అడిగినటువంటి మెసేజ్ రావడంతో వాళ్ళందరూ కూడా, కొంతమంది వైద్యులు ఏం చేశారని అంటే అప్పటికప్పుడు కొన్ని కూపన్స్ తీసి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే దీనికి సంబంధించి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అలర్ట్ అయ్యి ఈ విషయాన్ని తన పేషి ద్వారా పోలీసులకు సమాచారం అందించేసరికి ఇది నకిలీ ఫేక్ ఐడిగా, ఫేక్ వాట్సాప్ గా తెలిసినటువంటి సందర్భంలో ఆ వైద్యుడు మిగతా కూపన్లు పంపించడానికి, అంటే దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యం. అయితే దీంట్లో 12-30 వేలు ఆ వైద్యుడు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఇటువంటి సంఘటననే కొద్ది రోజుల క్రితం, అంటే ఈ నెల మొదటి వారంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరు పైన కూడా ఇదే విధమైనటువంటి నకిలీ వాట్సాప్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడి జిల్లా ఉన్నతాధికారులకు కూడా డబ్బులకు సంబంధించినటువంటి మెసేజ్లు వెళ్లడంతో అలర్ట్ అయినటువంటి నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూక్ దీనికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యము. అయితే ఈ 2 నంబర్లు కూడా మహారాష్ట్ర అలాగే ఉత్తర భారతానికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినవి కావడం అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అనేటటువంటిది, అంటే సాధారణ ప్రజలకు సంబంధించి తరచూ పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, సైబర్ అధికారులు, సైబర్ ప్రొటెక్షన్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అవేర్నెస్ కు సంబంధించి వారిలో పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి ఈ విధమైనటువంటి ప్రచారం చేయడం అనేటటువంటి తరచుగా చూస్తుంటాం. కానీ పక్షాత్తు జిల్లా పాలనాధికారులకు సంబంధించినటువంటి పేర్లతోనే, వారి ఫోటోలతోనే ఈ విధంగా నకిలీ డిపిలు, నకిలీ వాట్సాప్ క్రియేట్ చేసి చేయడం అనేటటువంటి చాలా తీవ్రమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ల స్థాయిలో జరిగినటువంటిది, రేపటి నాడు అంటే ఇంకా ఉన్నత స్థాయిలో రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ పేరుతో కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి విషయంలో అధికారుల కంటే కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్పంచుకొని, అంటే కాంట్రాక్టర్లు కావచ్చు, ఇతర ఈ విధమైనటువంటి వ్యక్తులు చాలా రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అక్రమంగా లావాదేవీలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, మోసపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి ఈ యొక్క సైబర్ చట్టాలను కఠినతరం చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి, అంటే దేశంలోనే చాలా యాక్టివ్ గా ఉండేటటువంటి ఐటీ మినిస్టర్ అనేటటువంటి పేరు గాంచినటువంటి కేటీఆర్ దీనిపైన ఐటీ పరంగా ఏదైనా చర్యలు తీసుకొని ఈ వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ జనం నుండి వినిపిస్తున్నటువంటి నేపథ్యం. పరమేష్, రైట్, థ్యాంక్ యూ జోషి.